Ano ba phone niya mag-off siya? Okay. గుంటూరు జీజీహెచ్ లో హై డ్రామా నెలకొంది. మెడికల్ రిపోర్ట్ తారుమారు యత్నం జరుగుతోంది. సోషల్ మీడియా కేసులో గార్లపాటి వెంకటేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా వెంకటేష్ కు ఎముక విరిగినట్లు గుర్తించారు. విచారణలో సిఐడి పోలీసులు కొట్టడంతో వెంకటేష్ గాయపడ్డారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు జీజీహెచ్ లో హై డ్రామా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? అక్కడి నుంచి ఏం జరిగింది? నవీన్, సోషల్ మీడియా కేసులో సిఐడి పోలీసులు విచారణ పేరుతో ప్రవర్తించిన అత్యుత్సాహం ఇప్పుడు తాజాగా గుంటూరు జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగుతుంది. గత రాత్రి 2:30 గంటల సమయంలో కూడా ఇక్కడ గార్లపాటి వెంకటేష్ను మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే జీజీహెచ్లో అతనికి వైద్య పరీక్షలు కొనసాగించిన తర్వాత అతనికి కొన్ని ఫ్రాక్చర్స్ జరిగినట్లు కూడా వైద్యులు పరీక్షల్లో వెల్లడైనట్టు తెలుస్తుంది. అయితే వీటిని సిఐడి పోలీసులకు అనుకూలంగా మార్చుకునేందుకు కొంతమంది పోలీసు బాసులు, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు కూడా రంగంలోకి దిగి రిపోర్ట్ని సిఐడి పోలీసులకు అనుకూలంగా తయారు చేయించుకునే పనిలో పడినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనతో పాటు మాట్లాడేందుకు న్యాయవాదులు, అదేవిధంగా టీడీపీ నేతలు నారా బాబు చెప్పిన అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ జీజీహెచ్? న్యాయమూర్తి ఆదేశాల మేరకు వెంకటేష్ను రాత్రి జనరల్ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. ప్రొద్దుటి నుంచి జనరల్ హాస్పిటల్లో కొంతమంది కార్పొరేట్ ఆసుపత్రుల పైరవీదారులు, లలిత హాస్పిటల్కు చెందినటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఈ హాస్పిటల్లో ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో తిరుగుతూ ఈ రిపోర్ట్ని తారుమారు చేయడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. వారికి మేము ఒకసారి చెప్పాము, దయచేసి ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మాకు మంచిదండి అని చెప్పాము డాక్టర్లకు కూడా. దయచేసి వారికి కూడా మరలా మేము టీవీ ముఖంగా చెప్తున్నాము, దయచేసి ఇటువంటి అనైతిక అకృత్యాలకు మీరు పాల్పడకండి, ధర్మాన్ని కాపాడదాం. దయచేసి ఉన్నటువంటి గాయాలను ఉన్నట్టుగా రికార్డు చేద్దాం. నేను జీజీహెచ్ వైద్యులు ఆ విధంగా చేస్తారని అనుకోవట్లేదు. లలిత హాస్పిటల్ చెందినటువంటి వైద్యుల యొక్క ప్రలోభాలకు జీజీహెచ్ వైద్యులు లొంగుతారని నేనైతే అనుకోవట్లేదు. ఈ జీజీహెచ్కి చాలా గొప్ప చరిత్ర ఉంది, దయచేసి ఈ చరిత్రను పాటు చేయొద్దండి. డాక్టర్లందరికీ నేను టీవీ ముఖంగా చెప్తున్నాను, గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, దయచేసి ప్రలోభాలకు లొంగి దయచేసి రిపోర్టులు తారుమారు చేయటం, ఆల్రెడీ గతంలో అపఖ్యాతి మూట కట్టుకున్న మీ పోయిన పరువును ఈసారి కాపాడుకోండి. కొంతమంది పైరవీదారులు, లలిత హాస్పిటల్ ప్రత్యేకంగా లలిత హాస్పిటల్కి సంబంధించినటువంటి పైరవీదారులు ఈ హాస్పిటల్లో తిరుగుతున్నారు, వారికి మేము చెప్పాము, మరలా టీవీ ముఖంగా చెప్తున్నాం, దయచేసి ఇటువంటి అకృత్యాలకు పాల్పడకండి. చెప్పండి, మీరు వైద్య పరీక్షలు చేసినంత కాలం మీరు పక్కనే ఉన్నారు, అసలు ఏంది అతనికి దెబ్బలు తగిలినట్టు కానీ వైద్య పరీక్షలు ఏం తెలియదు? అతను రాత్రి 2:30 గంటలకు ఇక్కడ వెంకటేష్ను తేవటం జరిగిందండి. మేము ఉదయం నుంచి ఆయన వెంటే ఉన్నా. నేను 2 గంటలకి ఇక్కడ తెచ్చే ముందే 1:30కే వాళ్ళ సిఐడి బృందం వచ్చి లోపల క్యాజువాలిటీలో మేడం గారు ఉంటే ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమి లేదండి ఏమి లేదు, ఇంత పొలిటికల్ డ్రామా మీరు రాయండి అని చెప్పేసి. ఆమె ఈలోపు మేము తలుపు నెట్టుకుని మేము పోయేటప్పటికీ కంగారు పడి అందరూ మీరెందుకు వచ్చారని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. నే ఇష్టం, నేను ఎక్కడికైనా వస్తాను, మీ భోగవత మాకు అర్థమైంది, మీరు ఇక్కడ చేరి ఈ రిపోర్ట్ని ఏ దెబ్బలైతే కొట్టినట్టు వచ్చే రిపోర్ట్ తారుమారు చేయడం ప్రయత్నిస్తాను గొడవ జరగడంతో గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు భయపడిపోయి అందరినీ బయటికి పంపించేసి నిష్పక్షపాతంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాత్రి 2:00కి వచ్చిన వ్యక్తి ఇప్పుడు 11:30 అయింది, 10 గంటల పాటు టెస్టులు చేసిందే చేస్తూ ఉన్నారు. అల్ట్రాసౌండ్ 3 సార్లు చేశారు, ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అన్నారు, తీసింది తీసినట్టే ఉన్నారు. ఆయనకు ఫైనల్గా క్యాజువాలిటీ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ నన్ను పిలిచి అబ్బాయికి డొక్కలో బ్లీడింగ్ వచ్చింది, ఈ చెయ్యి పడిపోయి లైట్గా స్పర్శ లేదు, పడిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, ఇతను అడ్మిషన్ అవ్వాల్సిందే, ఐసీయూలో ఉంచాలి 3 రోజులు అని చెప్పి క్లియర్గా రాసి ఆయన పెడితే మేము అడ్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి, ఇతను అంతా బాగానే ఉన్నాడని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో పైనుంచి వచ్చే ఫోన్లు, ఊపిరాడకుండా ఫోన్లు, సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి ఫోన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళే మమ్మల్ని బయటికి మమ్మంటారు, ఆల్రెడీ అడ్మిషన్ ఇచ్చారు, పిల్లి పిల్లల్ని తిప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్, రాత్రి 2:00కి తెచ్చిన వ్యక్తినే 11 అయింది, 10 గంటల పాటు ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు? కాబట్టి దీంట్లో కుట్రదాయి ఉంది. ఇవాళ ఏదైతే రిపోర్ట్స్, ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ రిపోర్ట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, మీ పప్పులు ఇక్కడ ఉడకమని చెప్పేసి ప్రభుత్వ వైద్యులకి, సిఐడి డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం.
గతంలో ఒక అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు అక్రమమైన రిపోర్ట్ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదండి. మరి రాత్రి నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గనక ఖచ్చితంగా ఇక్కడ రిపోర్ట్లు తారుమారు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆల్రెడీ కొంతమంది ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా పైరవీకారులు పైరవీలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు కేసులో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా అయితే మరి కోర్టుకు వెళ్ళి పోరాడి మరి ఇంకొక హాస్పిటల్కి మరి కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఖచ్చితంగా దీనిలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఏదైనా తేడాలు జరిగినట్లయితే కాబట్టి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ డాక్టర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికి గత రాత్రి 2.5 గంటల సమయంలో జీజీహెచ్కి తీసుకొచ్చిన వెంకటేష్కి ఇప్పుడు సమయం 11 గంటలు దాటింది. ఇంకా వైద్య పరీక్షల పేరుతో తిప్పుతూనే ఉన్నారు. కొంతమంది వైద్యులు అతనికి డొక్కలో ఫ్రాక్చర్ అయింది, ఒక చెయ్యి కూడా మొద్దుబారినట్లు కూడా చెప్తున్నారు. అతను ఆ జీజీహెచ్లో వైద్య పరీక్ష వైద్య చికిత్స కోసం అడ్మిట్ కావాలని చెప్తున్నప్పుడు కూడా సిఐడి పోలీసులు పోలీసు బాసులతో ఒత్తిడి చేయించడం, మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రి చెందిన గుంటూరు లలిత ఆసుపత్రి సిబ్బంది ఇక్కడ పైరవీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న జీజీహెచ్ వైద్యులతో వాళ్ళు ములాఖాతు అవుతున్నారంటూ కూడా వీళ్ళు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నుంచి అధికార పార్టీ నేతల నుంచి కూడా నిత్యం ఇక్కడ ఉన్న జీజీహెచ్ సూపరింటెండెంట్తో పాటు ఇక్కడ ఉన్న వైద్యులు కూడా నిత్యం ఫోన్లు వస్తున్నాయి, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు, రాజకీయ ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీజీహెచ్ వైద్యులు జరిగింది జరిగినట్టు అక్కడ అతనికి జరిగిన గాయాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా నివేదిక ఇవ్వాలి, లేని పక్షంలో మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జీజీహెచ్లో సిఐడి పోలీసులు హైడ్రామాకు సంబంధించి. ఓవర్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ సాంబశివరావు. Okay.